మురికి నీళ్లలో బతుకమ్మను నిమజ్జనం చేయకూడదని గొల్లపల్లి రోడ్లో గల ప్రజలు, భవానీ భక్తులు, స్వాములు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే బతుకమ్మ నిమజ్జనం, గొల్లపల్లి రోడ్లో గల ఉండే బతుకమ్మలను నిమజ్జనం చేసే పిల్లకాలలో వివిధ వీధుల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పిల్లకాలలో కలుస్తున్నాయని, ఆడబిడ్డ లాంటి బతుకమ్మన మురికి నీళ్లలో నిమజ్జనం చేయకూడదని పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, మున్సిపల్ అధికారులకు చాలా సార్లు కాలోపైన ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వీధి ప్రజలు తెలిపారు. ఆదివారం జరిగే బతుకమ్మ నిమజ్జనం వేడుకలో భాగంగా మంచినీరున్న ప్రాంతానికి వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞాపన చేస్తున్నారు. జై భవాని. ఇక్కడ ఈ వాగు లోపల మోర్నీళ్ళు కలుస్తున్నాయి. జై భవాని. వాగు లోపల మోర్నీళ్ళు కలుస్తున్నాయి. ఈ మోర్నీళ్ళల్లో బతుకమ్మ తల్లి లాంటిది, తల్లిదండ్రులు మోర్నీళ్ళల్లో కలిపితే బాగుండదు స్వామి. ఇక్కడ వద్దని చెప్పి వేరే నీళ్లు ఫ్రెష్గా కావాలి. ఇక్కడ మోర్నీళ్ళు కలవకుండా చూడాలని జైచాల పట్టణంలో మోర్నీళ్ళు మొత్తం ఈ వాగులో కలుస్తున్నాయి. దానికి మా బావి ఎల్లమ్మ కాడి బావి 100 మంది నీళ్ళు తాగేది. అందరితో కలుషితమైంది మొత్తం నీళ్ళు. నీళ్ళు రాకుండా ఇది మొత్తం ఏరియా రాకుండా వాసన దూరంగా దుర్వాసన వస్తుంది. రేపు బతుకమ్మ పండుగ వస్తుంది, దానికి మోరీళ్ళు వస్తున్నాయి జైచల్ పట్టణంలో. అలా బతుకమ్మ వస్తుంది ఎట్లా అమ్ముతారు? దాని గురించి కమిషనర్ గారు ఇవరకు కాంప్లీట్ ఇచ్చినాం. ఇచ్చిరా? ఏమన్నారు? మళ్ళీ దానికి ఏ రెస్పాన్స్ లేదు. మన ప్రజావాణి కూడా కంప్లీట్ ఇచ్చినాం కలెక్టర్, దానికి రెస్పాన్స్ లేదు ఇప్పటికి. ఒకటి బతుకమ్మ పండుగని వేణయ్య గారు ప్రకటించడం జరిగింది, సండే రోజండి ప్రకటించడం జరిగింది. బతుకమ్మ పండుగ అనేది మన తల్లితో సమానం. మన భక్తులందరికీ ఇలా భావాని భక్తులు ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ప్రతి ఏటా బతుకమ్మ పండుగ అనే సమయానికి మున్సిపాల్ వచ్చి బాగులు సాప చేయడం జరుగుతుంది. ప్లస్ ఫ్రెష్ వాటర్ తెప్పించుకోవడం జరుగుతుంది. కానీ రేపటి రోజే బతుకమ్మ అంపుడు కాబట్టి ఇక్కడ ఉన్నది మొత్తం మోరి నీళ్లు. అది మోరి అంటే కలుషితమైన వాటర్ ఇది బాగులో కలిపింది కాబట్టి ఆ నీళ్ళు అంపడం అనేది కాదు. దాన్ని మున్సిపల్ వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనికి కొంచెం దీన్ని ఆలోచించి దీనికి కొత్తగా నీళ్లు తెప్పించి రేపు బతుకమ్మను సక్రమంగా అప్పే ప్రయత్నంలో భాగంగా మీరు దీన్ని చర్య పట్టాలి. భక్తులు వస్తున్నారు, రేపు చూసి దీన్ని ఎట్లప్పుడు అన్న దాని మీద వెళ్ళి ఆలోచించగలుగుతున్నారు. దీన్ని మంచిది కాదు. ఇది ఒక మార్పిడి చేసి రేపు నీళ్లు కొత్తగా వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని నాకు మనవి.